హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ కళాపిని స్టోరీస్. నేను మీకు షిరిడి జర్నీ చూపించాను కదండి. సో ఇప్పుడు అయితే నాసిక్ వీడియో. ఇది మేము దిగిన హోటలు షిరిడిలో, పేరు సచ్చిదానంద. ఇంకా పక్కనే గుంటూరు మెస్, విజయవాడ మెస్ అన్నీ ఉన్నాయండి. సో ఇప్పుడైతే మేము నాసిక్కు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం కదా, సో క్యాబ్ కోసం అయితే ట్రై చేసాము. ముందు రోజు రాత్రి అంటే షిరిడి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక టూర్స్ అండ్ ట్రావెల్స్ అవి ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాము. వాళ్ళు 3000 చెప్పారండి ఓన్లీ నాసిక్ వరకు. అయితే శని సింగనాపూర్ అండ్ నాసిక్కు కలిపితే 5000 చెప్పారు. మేము దిగిన హోటల్లో కనుక్కుంటే వాళ్ళు కూడా అదే రేట్ చెప్పారు. సో ఇంకెందుకని వాళ్ళని బుక్ చేసామని చెప్పాము క్యాబ్ని. మార్నింగ్ 7:00 బయలుదేరామండి షిరిడి నుండి. మేము హోటల్ వెకేట్ చేసేసాము ఎందుకంటే మాకు ఈవినింగ్ ట్రైన్ ఉంది. నాసిక్ నుండి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోతుంది అన్నమాట. డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా రూమ్ వెకేట్ చేసేసి లగేజ్ అంతా క్యాబ్లో పెట్టుకొని స్టార్ట్ అయిపోయాము. మేము హోటల్ వాళ్ళకి ముందే చెప్పామండి, ఒక మంచి కారుని పంపించండి, అన్నీ చూసుకోండి, కరెక్ట్గా అన్నీ ఉండేలా చూసుకొని పెట్టండి అని చెప్పాము. సో వాళ్ళు కూడా ఓకే అన్నారు. కానీ మా క్యాబు షిరిడి సిటీ లిమిట్స్ దాటగానే ఆగిపోయిందండి. 10 కిలోమీటర్స్ కూడా వెళ్ళుండము అప్పటికే ఆగిపోయింది కారు డీజిల్ లేక. అలాంటివన్నీ ముందు చూసుకోవాలి కదా వాళ్ళు. మా అంటే మేము ముందుగానే చెప్పాము అంతా పర్ఫెక్ట్గా ఉండాలని, కానీ వాళ్ళు అయితే ఏమి చూసుకోలేదు. డ్రైవర్ని అడిగితే నాకు తెలియదండి, నేను ముందు రోజు నేను వెళ్ళలేదు కారులో అన్నాడు. సరే ఇంకేం చేస్తామండి, అది లక్కీగా ఒక 2 కిలోమీటర్స్ ముందు అయితే ఆగింది పెట్రోల్ బంక్కి. ఇంకా అబ్బాయి వెళ్ళి ఒక బాటిల్లో తీసుకొచ్చాడు డీజిల్. ఆరికి బాటిల్ డీజిల్ ఏమవుతుందండి 1 లీటరు. సో అది అయినా కూడా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా అబ్బాయి వాళ్ళ ఓనర్కి ఫోన్ చేసి అప్పుడు వాళ్ళు క్యాన్తో తీసుకొచ్చి ఇచ్చారు. ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి ఒక 45 మినిట్స్ టైం పట్టేసిందండి. ఈ లేటు టోటల్ జర్నీ అంతా లేట్ అయిపోయిందండి మాకు. సో ఉదయాన్నే ఇలా అవడం అయితే మాకు చాలా చిరాగ్గా అనిపించింది. మేము ముందు నుండి చెప్తున్నాం కదా మంచిగా ఉన్న కారు పంపించమని, వాళ్ళు ఆ మాత్రం చూసుకోకుండా వస్తే ఎలా చెప్పండి. సో ఇంకా కారు స్టార్ట్ అయ్యిందండి. స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు పెట్రోల్ బంక్కి వెళ్ళి మిగతా డీజిల్ అంతా కొట్టించుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. షిరిడి నుండి నాసిక్కి ఒక 95 to 100 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుందండి డిస్టెన్స్. సో ఒక 2 అవర్స్లో వెళ్ళాల్సింది, మాకు 4 అవర్స్ పైనే పట్టింది. మధ్య మధ్యలో రోడ్లు కూడా బాగాలేవండి అంతగా. ఒక్కొక్క దగ్గర చాలా బాగున్నా ఇంకో దగ్గర రిపేర్లు చేస్తున్నారన్నమాట. రోడ్ అంతా కూడా అసలు బాగాలేదు. మార్నింగ్ టైం కాబట్టి ట్రాఫిక్ లేదు, అటునుండి వస్తున్నప్పుడు అయితే ట్రాఫిక్ ఉంటుంది అని అనిపించింది నాకు ఎందుకో. ఇంకా అప్పటికే 9 అయిపోయిందండి. ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ టైం అయింది. సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఒక రెస్టారెంట్ చూసి ఆపామన్నమాట చిన్న హోటల్లో. ఇది హోటల్ పేరు రిచ్ అండి, కానీ హోటల్ అయితే అంత రిచ్గా లేదు. కానీ టిఫిన్ మటుకు సూపర్బ్గా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. ఇక్కడంతా చూసారా ఫ్లోరింగ్ ఓన్లీ చిప్స్ వేసి వదిలేశారు. మేము ఆలూ పరాటా ఇంకా పోహా ఉప్మా ఈ 3 ఆర్డర్ ఇచ్చామండి. వాళ్ళు అప్పటికప్పుడు వండి సర్వ్ చేశారు. సో ఇక్కడ కూడా మాకు ఒక 45 మినిట్స్ టైం పట్టింది. ఈ కారుది అండ్ ఈ హోటల్లో టిఫిన్ కోసం ఆగిన టైము ఈ 2 కలిపి మాకు బాగా దెబ్బేసాయండి. లేటు ఈవినింగ్ మాకు చూపించింది, మీకు అది లాస్ట్లో చెప్తాను. చూసారు కదా రోడ్స్ అయితే మధ్య మధ్యలో ఇలా ఉన్నాయన్నమాట, ఫ్లైఓవర్ ఏదో వేస్తున్నారు. సో ఇప్పుడు నాసిక్ ఊర్లోకి వచ్చామండి. ఇంకా ఇప్పుడు నాసిక్ నుండి త్రయంబకం వెళ్ళడానికి ఒక 28 కిలోమీటర్స్ అలా ఉందండి. సో ఇప్పుడు నాసిక్ నుండి అయితే రోడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చుట్టూ కొండలు అంతా చాలా చాలా బాగుందండి చూడడానికి. నాసిక్కి షిరిడికి మధ్యలో ఒకే ఒక టోల్గేట్ ఉందండి, కానీ టోల్గేట్ దగ్గర రాగానే మళ్ళీ మా కారు ఆగింది. ఎందుకో చూడండి, ఎదురుగుండా మాకు వెళ్తున్నాం కదా చూడండి స్కూటర్ మీద ఒక ఇద్దరు వచ్చి కారు ఆపమని చెప్పారు. సో మేము మళ్ళీ ఎందుకు ఏమైంది అని అనుకున్నాము. వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు అటండి, కార్ ఫైనాన్స్ వాళ్ళు, వీళ్ళు డబ్బులు కట్టలేదని ఏదో ఉంటాయి కదా అలా ఆపేశారు. మళ్ళీ ఓనర్కి ఫోన్ చేసి మాట్లాడుకొని మళ్ళీ ఇదంతా అయినప్పటికీ అదొక 1/2 అవర్ పట్టిందండి. మాకు మార్నింగ్ నుండి ఎందుకు ఇలాగే అన్కంఫర్ట్గా అయ్యాయి అన్ని విషయాలు కూడా. సో
ఇంకొప్పుడైతే త్రయంబకం వెళ్ళే రూట్లోకి వచ్చేసామండి. చూసారా ఎదురుగుండా కొండలు చాలా చాలా బాగున్నాయి. మీకు ట్రైన్లో కూడా చెప్పాను ఏకశిలా విగ్రహంలా కనిపించింది మాకు అని. అది ఇదేనండి, ఏంటో ఒక పాము పడగలాగా అలా ఏదో కనిపించింది. కానీ అది ఏంటంటే ఓన్లీ జస్ట్ అలా కొండని అలా చెక్కేశారంతే. చూడడానికి అయితే బాగుందండి అది. ఇంకా ఇప్పుడు త్రయంబకం వెళ్ళే ఊర్లోకి ఇది ఎంట్రన్స్ అన్నమాట, టెంపుల్కి వెళ్ళేది. సో ఇక్కడ కూడా ఏదో డబ్బులు కట్టించుకున్నారు కార్ వాళ్ళ చేత. ఇంకప్పుడు మేము లోపలికి వచ్చేసాము, కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చాము. వీళ్ళు స్ట్రైట్గా కార్ పార్కింగ్ దగ్గరకే తీసుకొచ్చేస్తారు కదా. ఇక్కడ నుండి చుట్టూ చూస్తే సీనరీ అదిరిపోయిందండి, సూపర్గా ఉంది. ఇంక ఇక్కడ పార్కింగ్ ఇక్కడే చేసేసుకొని మేము నడుచుకొని టెంపుల్ వరకు వెళ్ళిపోయాము. పార్కింగ్ నుండి టెంపుల్కి మహా అయితే ఒక 10 మినిట్స్ డిస్టెన్స్ ఉందండి నడవడానికి. సో పార్కింగ్ దగ్గరనే ఇలా లెఫ్ట్ సైడ్ వస్తే ఇలా స్ట్రైట్గా మనకి టెంపుల్ స్ట్రీట్ అంతా కనిపించేస్తుంది అన్నమాట. సో ఈ మొక్క చూసారా, ఈ మొక్కని సంజీవిని మొక్క అంటారంట. ఇది చిన్న చిన్న పీసులుగా అమ్ముతున్నారు, 30 రూపీస్ ఒక బంచ్. అది 2 డేస్ నీళ్ళలో నానబెట్టి ఉంచేయాలటండి. ఉంచేస్తే అప్పుడు ఇలా గ్రీన్గా మొక్కలా అవుతుందంట, ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుందంట గ్రీన్గా. సో నేను మళ్ళీ వచ్చి కొందాం అనుకున్నాను, కానీ అటునుండి వచ్చినప్పుడు లేట్ అయిపోయింది. సో ఆ హడావుడిలో అయితే నేను కొనడం మర్చిపోయానండి. కానీ అది మంచి స్మెల్ వచ్చిందండి, చాలా చాలా బాగుంది స్మెల్ అయితే దాన్ని. ఇంకప్పుడు ఇలా స్ట్రీట్లో నడుచుకొని వెళ్తే మనకి ఎంట్రన్స్ ఆపోజిట్లోనే 200 రూపీస్ టికెట్ కౌంటర్ ఉందండి. సో డ్రైవర్ మాకు ముందే చెప్పారు టికెట్ తీసుకుని వెళ్ళండి, లేదంటే చాలా జనం ఉంటారు లోపల అని, లేట్ అయిపోతుందని. సో ఇంకా మేము 200 రూపీస్ టికెట్ తీసుకొని ఇదిగోండి, ఇది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఇక్కడ టికెట్ చూపించి లోపలికి వెళ్ళిపోయాము. ఈ బయటనే కొబ్బరికాయలు, పళ్ళు, ఇంకా ఫ్లవర్స్ అన్నీ అమ్ముతున్నారండి. పూజ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రమే తీసుకుంటే మంచిది, మామూలుగా దర్శనంకి అయితే ఇవన్నీ అవసరం లేదు. లోపలికి వెళ్ళగానే అసలు 200 టికెట్ లైన్లో అయితే ఎవరూ లేరండి. డైరెక్ట్గా మేము గుడి వరకు వెళ్ళిపోయాము, జనమే లేరు అసలు లోపల. కాకపోతే ఫ్రీ లైన్లో జనం ఉన్నారు. సో మనకి ఎక్కువ మంది ఉంటే ఇక్కడ కూడా లైన్స్ ఉంటాయి, అవేమీ లేకుండా మేము డైరెక్ట్గా టెంపుల్ వరకు వెళ్ళిపోయాము అన్నమాట. మేము టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పటికి కరెక్ట్గా 12 అయిందండి. ఇంకేముంది, మళ్ళీ దర్శనం ఆపేశారు, నైవేద్యం అది పెడతారు కదా, సో అందుకోసం అనమాట. ఇంకా మేము లైన్లో నించున్నాము, ఒక 20 మినిట్స్ దగ్గర ఆపారండి. అది కూడా మాకు ఒక లేటే, కాకపోతే దేవుడి గుడిలో లోపల ఉన్నామని అయితే ఒక సంతోషం ఉంది. ఇంకా లోపలైతే ఇలా పూజలు కూడా చేసుకోవచ్చండి. మనకి బయటన పూజారులు అందరూ ఉంటారు, వాళ్ళే రండి రండి అని పిలుస్తారనమాట. పూజారులకి డబ్బులు ఇవ్వాలన్నమాట మనం. పూజ అయిపోయిన తర్వాత 200 లైన్లో కలిపేస్తారు మనల్ని. సో ఇంకా మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చామండి. నిజంగా ఒక 10 నిమిషాల పాటు లోపల దర్శనం చేసుకున్నాము. బాగా జరిగింది దర్శనం అయితే, చాలా బాగుంది, అలంకరించారు బాగా. మీకు లోపల శివలింగం ఎలా ఉంటుంది అంటే ఒక 3 లింగాల్లో ఉంటుందండి. 3 లింగాల్లో ఉండి మధ్యలో చిన్న గొయ్యిలా ఉంటుంది. సో ఆ గొయ్యిలోంచి బాగా నీళ్లు ఊరుతాయండి, ఎప్పుడు నీళ్లు ఊరుతూనే ఉంటాయి. ఆ నీళ్ళని ఎప్పుడు పూజారులు బయటికి తీసేస్తారనమాట. తీసేసి మళ్ళీ అయినా సరే నీళ్లు ఊరుతూనే ఉంటాయంట. నీళ్ళన్నీ కూడా బయటకు వస్తాయండి. ఆ వచ్చే ఇది కూడా నేను మీకు చూపిస్తాను బయటకు వచ్చే మార్గం. టెంపుల్ అంతా కూడా చాలా పెద్దదండి. ఇంకా ఫ్రీ లైన్ దర్శనము ఒక రైట్ సైడ్ ఉంది కదా, ఆ గోపురం నుండి ఫ్రీ లైన్ దర్శనం అన్నమాట. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది, నల్లరాతి కట్టడం అన్నమాట పూర్తిగా. టెంపుల్ గురించి చెప్పాలి అంటే త్రయంబకేశ్వరుడు అంటారు కదండి, అంటే 3 నేత్రాలు కలిగిన వాడు అనే అర్థము. అందుకే లోపల శివలింగం కూడా 3 భాగాలుగా ఉంటుందండి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒకటండి. శిఖర దర్శనం మీరు కూడా చేసుకోండి. ఆ వాటరు బయటకు వస్తుందని చెప్పాను కదండి, సో చూడండి మాధవి అయితే వాటరు పట్టుతుంది తీర్థంలా తాగడానికి. సో మేమందరం కూడా తాగామండి, తీర్థం తీసుకున్నాము. వాటర్ అయితే చాలా చాలా బాగుందండి, తాగితే చాలా బాగుంది అనిపించింది. అంటే అన్ని అభిషేకాలు అయ్యి వస్తుంది కదా వాటర్ కూడాను. సో చాలా చాలా బాగుంది వాటర్ అయితే. ఈ వాటరు మనకు మళ్ళీ కోనేరులో కలుస్తుందండి.
అందుకే అక్కడ కోనేరుకి వెళ్ళి అందరూ స్నానాలు కూడా చేస్తారు. నేను మీకు అది కూడా చూపిస్తాను ఆ కోనేరుని. ఇంకా మాధవి బాటిల్తో కూడా పట్టుకుంది కొంచెం వాటరు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇవ్వడానికి. అంటే వన్ డే వరకు అయితే అది స్టాక్ ఉంటుందంట, తర్వాత అయితే ఉండదు, అన్ని రకాలు కలుస్తాయి కదా. సో ఇంకా మేము అలా చూసుకొని మీకు చుట్టూ ఒకసారి చూడండి. ఈ కొండల్లోనే మనకి గోదావరి పుట్టిందనమాట. బ్యాక్ సైడ్ కొండలు కనబడుతున్నాయి కదా, ఆ కొండల్లోనే గోదావరి పుట్టిందని కొంతమంది అక్కడికి కూడా వెళ్తారు టైం ఉంటే. టైం మాకు టైం లేక ఇంకెక్కడికి వెళ్ళలేదు. గోదావరి నది తాలూకు కోనేరు అయితే ఉందండి, ఆ కోనేరుకి వెళ్దామని వెళ్ళాము మేము. కనీసం నీళ్ళు చల్లుకుందామని వెళ్ళామన్నమాట. టెంపుల్కి రైట్ సైడ్ ఫ్రీ దర్శనం లైన్ ఉందండి, అది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందన్నమాట. మేము కోనేరుకి వెళ్ళవలసింది లెఫ్ట్ సైడు, సో మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి అంటే టెంపుల్కి లెఫ్ట్ సైడ్ వెళ్ళాము. సో ఇక్కడ నుండి కోనేరుకి వెళ్ళడానికి అయితే ఒక 10 నిమిషాలు టైం పట్టిందండి మాకు నడిచి వెళ్ళడానికి. ఇదంతా కూడా లోకల్ మార్కెట్ ఏరియా అండి, అంటే రైట్ సైడ్ లోకల్ మార్కెట్ ఉంది. ఇంకా అలా లోకల్ మార్కెట్ ఆనుకొని అలా లోపలికి వెళ్ళాలన్నమాట కోనేరు దగ్గరికి వెళ్ళాలంటే. ఇంకా మధ్యలో ఆవులకి గడ్డి వేసేవాళ్ళు ఆ గడ్డి అమ్మడం స్టార్ట్ చేశారు. 10 రూపీ 10 రూపీ అన్నారు. బంచ్ అంతా తీసుకునేసరికి కాదు, బంచ్ అంతా 100 రూపీస్ అని చెప్పారు. సో అదొకటి జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలండి. ఇంకా ఇప్పుడైతే మేము కోనేరు దగ్గరికి వచ్చాము. ఇక్కడ ముందున చిన్న శివాలయం కూడా ఉందండి కోనేరుకి ఎదురుకుండా. సో చాలామంది ఇక్కడ స్నానాలు అవి చేస్తారు, పూజలు చేసి దీపాలు వదలడం, స్నానాలు చేయడం. ఇంకా మనకి కావాలంటే అక్కడ వాటర్ క్యాన్స్ అమ్ముతున్నారండి చిన్న చిన్నవి, వాటిల్లో నీళ్ళు పట్టుకొని వెళ్ళచ్చు. నేనైతే జస్ట్ దిగి తల మీద నీళ్ళు చల్లుకున్నాను, ఎందుకంటే నాకు ఇక్కడ అసలు కోనేరు వాటిల్లో స్నానాలు చేయడం నాకు ఇష్టం ఉండదండి. అక్కడే అన్ని పనులు చేస్తారు అందరూను ఎంట, సో నాకైతే అలా ఇష్టం ఉండదు. ఎక్కడ కూడా నేను చేయను కోనేరు వాటిల్లో. మాధవి అయితే ఇలాగా దండం పెట్టుకుంది. మాధవియే కాదు ఇంకా వాళ్ళ అమ్మాయి కూడా వెళ్ళి అలా దండం పెట్టుకొని వచ్చింది. వాళ్ళ అమ్మాయి MBBS సెకండ్ ఇయర్ చదువుతుందండి. సో ఇంకా అది అయిపోయిన తర్వాత మేము కొంతమంది దీపాలు కూడా వదులుతున్నారు. సో అది అయిన తర్వాత ఈ శివాలయం దగ్గర దండం పెట్టుకొని ఇంకా మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడ ఇంకా ఉన్నాయి కానీ ఏమైనా చూడడానికి మాకు ఇంకా పంచవటి ఒకటి వెళ్దామని అనుకున్నామండి. సో అందుకు టైం అయిపోతుందని చెప్పి మేము బయలుదేరిపోయి వచ్చాము. ఇది పార్కింగ్ ప్లేస్ దగ్గర ఆపోజిట్లో ఉందండి ఈ టెంపుల్, పార్వతీదేవిది అంట, కొండపైన ఉంది. మేము ఇంకా వెళ్ళలేదు. ఇంకప్పుడు షిరిడీకి వెళ్ళే దారిలోనే మధ్యలో పంచవటి ఒకటి, ముక్తిధామ్ అని ఒకటి ఉన్నాయండి, పంచవటికి అయితే వెళ్దామని అనుకున్నాము. సో ఇది పంచవటి దగ్గర ఉన్న కాలారాం మందిరం అన్నమాట. ఇది కూడా చాలా పెద్ద టెంపులేనండి, టికెట్ అది ఏమీ లేదు, డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు. సో ఇది కూడా నల్లరాతి కట్టడమే. లోపల రాముడు కూడా, రాముడు సీతాదేవి లక్ష్మణుడు అన్ని విగ్రహాలు కూడా నల్లగానే ఉన్నాయండి, నల్లరాతితోనే తయారు చేసినవి అవి. ఇది కాలారాం మందిరం అన్నమాట, అంటే ఇక్కడ నల్లగా ఉంటాయి కదా విగ్రహాలు. అలాగే గోరారాం అని ఇంకో టెంపుల్ ఉందటండి, అక్కడైతే విగ్రహాలన్నీ తెల్లగా ఉంటాయంట. సో మేమైతే ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఈ చిన్న ఏనుగులు భలే పెట్టారండి, చూడడానికి చాలా బాగున్నాయి. సో ఈ టెంపుల్ చూసాక మేము పంచవటికి వెళ్ళామండి. పంచవటి అంటే జస్ట్ ఈ కోవిల్ పక్కనే ఉంది. పంచవటి అంటే ఏం లేదండి, ఒక 5 పెద్ద మర్రి చెట్లు ఉన్నాయండి, ఒక 5 కలిపి ఉంటాయంట. ఇక్కడే సీతాదేవి గుహ అని ఉందన్నమాట. అగో ఇది కనబడుతున్న ట్రీసే అనమాట, కానీ ఇక్కడ సీతాదేవి గుహ అని ఒకటి ఉందటండి. దానికైతే మేము కూడా లైన్ కట్టాము, ఒక 2 లైన్లు అయితే ఉన్నారు జనాలు. కానీ లోపల ఏంటంటే
20 అడుగులు లోతు ఉంటుందంట. గుహలోకి ఒక్కొక్కళ్ళు మాత్రమే వెళ్ళి పైకి రావాలటండి. సో ఆ లెక్కనైతే చాలా టైం పడుతుంది కదా అని ఇంక మళ్ళీ మేము లైన్లోంచి బయటకు వచ్చేసాము. అప్పటికే మాకు 2:30 అయిపోయిందండి టైము. సో ఇంకెందుకని చెప్పి మేము అది చూడకుండానే వచ్చేసాము. ఇంకా అలాగే 9 ఎన్నో ఉన్నాయండి టెంపుల్స్, కానీ చూడాలంటే ఒకరోజు ఫ్రీగా వెళ్ళాలన్నమాట. అదే రోజు ట్రైన్ జర్నీ లేకపోతే ఇవన్నీ చూసుకోవచ్చండి చాలా నింపాదిగా, కానీ మాకు అదే రోజు ట్రైన్ అవడం వల్ల మాకు కుదరలేదు. పంచవటి అన్నది రాముడు వనవాసం చేసినప్పుడు కొంత టైము ఇక్కడ ఉన్నారటండి వాళ్ళు. ఇది ముక్తిధామ్ టెంపుల్ అండి. అంటే పంచవటి నుండి బయలుదేరిపోయాము, బయలుదేరి షిరిడీకి దగ్గరలో ఆందివేలో ఉందన్నమాట ఇది ముక్తిధామ్ అనేది. రాజస్థాన్ మార్బల్తో కట్టారంతా, కానీ మెయింటెనెన్స్ లేదండి సరిగ్గా, అందుకే కొంచెం బాగాలేదు బయట చూడడానికి. అయితే లోపలంతా విష్ణు దేవాలయాలు, శివుని తాలూకు దేవాలయాలకు సంబంధించి అన్ని విగ్రహాలని పెట్టారండి. మన ఇండియాలో ఉన్న అన్ని కూడా, ఇంకా ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా పెట్టారు. లోపల వాల్స్ అన్నీ కూడా మహాభారతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా డ్రాయింగ్ చేశారండి. చాలా బాగుంది లోపల చూడడానికి. అన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఒక దగ్గర చూసిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట మనకి. సో ఇది కూడా అయిపోయిన తర్వాత మేము ఎక్కువసేపు ఇక్కడ లేము, ఇంకా టైం అయిపోతుంది కదా అని వెళ్ళిపోయామండి. అప్పటికే 3 అయ్యింది మాకు టెంపుల్, ఈ టెంపుల్ దగ్గర అయినప్పటికీ 3:00 అయింది. ఇంకా లంచ్ చేయాలి కదా అని చెప్పి ఆందివేలో మళ్ళీ ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగామండి. ఆగి ఇంకా అక్కడే నైట్ టిఫిన్స్ కూడా పార్సిల్ కట్టించేసుకున్నాము. ఇప్పుడు మేము ఇంకా బయలుదేరినప్పటికీ 3:30 అయిందండి. ఒక 2 అవర్స్లో వెళ్ళిపోగలమా లేదా అనే టెన్షన్ పట్టుకుంది నాకు. ఇంకా ట్రైన్ అయితే 5:30 డిపార్చర్ అనమాట షిరిడీ స్టేషన్లో. సో ఇంకా టెన్షన్ పడుతూనే బయలుదేరాము, ఎలా అవుతుంది ఎలా వెళ్ళగలము లేదా అని. కానీ చెప్పాను కదండి రోడ్స్ అయితే బాగాలేవు పెద్దగా. మొత్తానికి ట్రైన్ క్యాచ్ చేసామండి, ట్రైన్ ఎక్కాము. కాకపోతే నేను డోర్ దగ్గర ఎందుకున్నాను అనుకుంటున్నారా మీరు, ఏం చెప్పమంటారు? ఇదేనండి అసలు ట్విస్ట్ ఏంటంటే, మేము కరెక్ట్గా స్టేషన్ వెళ్ళేటప్పటికీ కారు ఇంకా దిగుతున్నాము, ట్రైన్ మూవ్ అయిపోయిందండి, మిస్ అయిపోయాము. ఇంకా ఇదే కారులో మన్మాడు వెళ్ళి అక్కడ క్యాచ్ చేద్దాం అనుకున్నాము, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ లేదు లేదు మీరు పరిగెట్టుకొని వెళ్ళండి ఇప్పుడే కదా వెళ్తుంది ఆపుతారు అంటే సరే అని చెప్పి లోపల స్టేషన్ లోపలికి పరిగెట్టుకొని వెళ్ళామండి. మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళినప్పటికీ లాస్ట్ గార్డుది ఉంటుంది కదండి అది కూడా వెళ్ళిపోయింది. వెళ్ళినప్పుడు అందరూ కేకలు వేశారు పాపం, మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా. ఆ గార్డ్ అప్పుడు మమ్మల్ని చూసి ట్రైన్ ఆపారండి. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు హెల్ప్ చేశారండి, మా లగేజ్ పట్టుకొని వెళ్ళి పరిగెట్టారు వాళ్ళు కూడా. ఇంకా లాస్ట్ మినిట్లో ఎక్కామన్నమాట. ఇంకా పరిగెడుతూ పరిగెడుతూ నేనేమో డిసేబుల్డ్ కోచ్లో ఎక్కాను, మాధవి వాళ్ళు ఉమెన్స్ కోచ్లో ఎక్కారు. మా కోచ్కి మేము వెళ్ళి టైం కూడా లేదన్నమాట, మాకు ఏది ముందు అనిపిస్తే అదే ఎక్కాను. నేనైతే ఇంకా గార్డ్ ఉన్న దాంట్లోకి ఎక్కిపోవాల్సింది, కానీ పక్కనే ఉన్న డిసేబుల్డ్ కోచ్లోకి ఎక్కానండి. మొత్తానికి ఎలా అయితే ఏంటండి ట్రైన్ ఎక్కాము, ఇదంతా బాబాగారి దయే, లేకపోతే మిస్ అయిపోయేవాళ్ళం పూర్తిగా. అసలు లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అండి ఇలా చేంజింగ్ చేస్తూ ట్రైన్ ఎక్కడం. ఎప్పుడూ కూడా ఒక 1/2 అవర్ ముందు ఉంటాను నేను. ఇంకా మేము మన్మాడ్ వచ్చినంత వరకు 1 అవర్ అండి మన్మాడ్ వెళ్ళడానికి. ఆ 1 అవర్ అలా నిలబడి ట్రావెల్ చేశాను. చేసి అప్పుడు మన్మాడ్ జంక్షన్లో మా కోచ్లకి మేము వెళ్ళామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సికింద్రాబాద్ చేరుకున్నామండి. మళ్ళీ నేను సికింద్రాబాద్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.